వెల్కమ్. నేను మీ విష్ణువర్ధన్ రెడ్డి బిజ్జలా, ఈనాడు కాలమిస్టు. ఓకే, ఇప్పుడు డిస్కషన్ చేసే టాపిక్ పేరు వచ్చేసేసి మనము రైళ్ళు. దీంట్లో మొత్తం మనకు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చూసుకుంటే ఎంత తక్కువ తక్కువ అన్న ఒక క్వశ్చన్ అడగచ్చు, ఎక్కువకి ఎక్కువ అంటే మూడు క్వశ్చన్లు అడిగే అవకాశాలు ఉన్నాయి. చిన్న కాన్సెప్ట్, రైట్? ఇది మొత్తం వచ్చేసి 4 పాయింట్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకొస్తాము, ఫస్ట్ పాయింట్, ఒక రైలు ఆగి ఉన్న ఒక మనిషిని దాటింది అంటే తన పొడవును తాను దాటినట్లు, తన పొడవును తాను దాటినట్లు. సెకండ్ పాయింట్, ఒక రైలు ఒక ప్లాట్ఫామ్ను లేదా ఒక బ్రిడ్జిని దాటింది అంటే తన పొడవును తాను దాటుకుంటూ ప్లాట్ఫామ్ పొడవు లేదా బ్రిడ్జ్ పొడవు దాటినట్లు, రైట్? థర్డ్ పాయింట్ వచ్చేసేసి, రెండు రైళ్ళు వ్యతిరేక దిశలో ప్రయాణించినా లేదా ఒకే దిశలో ప్రయాణించినా ఒకదానిని మరొకటి దాటినది అంటే తమ పొడవులను తాము దాటినట్లు. ఇందులో సబ్ కాన్సెప్ట్ ఏంటంటే వేగము. వేగం ఏం చెప్తున్నామంటే రెండు రైళ్ళు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తే వారి వేగాలను కలపవలను, రెండు రైళ్ళు ఒకే దిశలో ప్రయాణిస్తే వాటి వేగాలను తీసివేయవలెను. ఫోర్త్ పాయింట్ వచ్చేసేసి, ఒక రైలు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి హైదరాబాదుకు బయలుదేరి ఒక ప్రదేశంలో కలుసుకున్న తర్వాత తమ గమ్యస్థానాలు చేరడానికి వాటికి వరుసగా ఏ గంటలు బి గంటలు అయితే వాటి వేగాల మధ్య నిష్పత్తి రూట్ బి ఇస్ టు రూట్ ఏ, రైట్? ప్రాబ్లంలోకి వెళ్తున్నాం, ప్రాబ్లం డిస్ప్లే చేస్తున్నాం. 100 మీటర్ల పొడవైన రైలు గంటకు 36 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఆగి ఉన్న ఒక మనిషిని ఎంత సమయంలో దాటను, ఆగి ఉన్న ఒక మనిషిని ఎంత సమయంలో దాటను. ఏం లేదండి, యాజ్ పర్ కాంపిటేటర్గా మీరు ఆలోచించాల్సిందంటే అతను ఏమడిగాడు, ఏమిచ్చాడు. ఇదొక్కటే కాన్సెప్ట్ రైళ్ళ మధ్య, ఏమడిగాడు, ఏమిచ్చాడు. నిన్నేమడిగాడు, కాలము. కాలము ఇజ్ ఈక్వల్ టు ఎవరున్నారు, దూరము బై వేగం. కాలము ఇజ్ ఈక్వల్ టు ఎవరున్నారు, దూరము బై వేగం. దూరము అంటే ఎవరు మనకు, రైలు పొడవు. రైలు పొడవు ఎన్ని మీటర్లు అన్నాము, 100 మీటర్లు, రైట్? ఇది ఎంత వేగంతో అవుతుంది, గంటకు 36 కిలోమీటర్ల వేగంతో ఇంటూ 5/18. ఎందుకు, కిలోమీటర్ పర్ అవర్ను దేనిలో మారుస్తున్నాము, మీటర్ పర్ సెకండ్కి మారుస్తాం. వన్ మోర్ స్టెప్, 100కు 100 అలానే రాశాను, 36 రాశాను, ఈ 5/18 పైకి వచ్చేవరకు ఎంత అవుతుంది మనకు, 18/5. 18 ఎక్కం 18, 18 రెండ్లెంత 36. నెక్స్ట్ వచ్చేసేసి 5 ఎక్కం 5, 5 రెండ్లెంత మనకు 10, 0 ఉంది కాబట్టి 0 రచన, 2 1 2 10 ఎన్ని సెకండ్లు పట్టును అంటే 10 సెకండ్లు పట్టును. ఇక్కడ ఏం మ్యాజిక్ లేదండి, దీంట్లో మొత్తం టోటల్గా తిప్పి కొడితే ఒక 4 షార్ట్కట్లు ఉన్నాయి. మీ ఇలా మొత్తం అన్నీ వన్ వర్డ్ సెంటెన్స్. నేను ఏంటంటే అర్థం కావడం కొరకు 2 స్టెప్లు వేస్తున్నా, కానీ మీరు యాక్చువల్గా అయితే ఒకటే స్టెప్. ఇవన్నీ వన్ వర్డ్ క్వశ్చన్ కిందకి మనకు వస్తాయి. ఓకే, క్లియరా? మనం ముందే చెప్పాం, ప్రతి క్వశ్చన్కు 2 లేదా 1 క్వశ్చన్గా, అంటే 2 చెప్తాము, ఏదో డిఫికల్ట్గా ఉన్నప్పుడు చూద్దాం ఒకటే చెప్తున్నాము. ఎందుకంటే అక్కడ క్వశ్చన్స్ మనకు ఏది బ్యాకప్ కాకపోతే మనం ఒక్కొక్కటి చెప్పుకొస్తాము. కంపల్సరీ వాటికి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ కూడా మనం పెడతామని కూడా చెప్పాము, దానికేం ప్రాబ్లం లేదు. అయితే ప్రస్తుతం అయితే క్వశ్చన్ పేపర్ గురించి అయితే, అంటే స్టార్టింగ్లో అయితే మాత్రం కొంచెం ప్రాబ్లం అవుతుంది, కానీ ప్రతి వ్యక్తికి బై చేసిన కొనుక్కున్న మన యాప్ కొనుక్కున్న ప్రతి వ్యక్తి కంపల్సరీ చేరేటట్టు చేయడమే మన బాధ్యత. ఇది మన యాప్లో మనకు తెలుగు మీడియమే కాదు, ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉంటుంది. ఎవరైనా మీ ఫ్రెండ్స్ అంటే ఫస్ట్ మీరు వాచ్ చేయండి, చూడండి, నచ్చిన తర్వాత మీ ఫ్రెండ్స్కి అడ్వైజ్ చేయండి. ఎందుకంటే ఒకవేళ మీకు నచ్చలేదు అనుకో, అతని డబ్బులు వేస్ట్ చేయడం వేస్ట్. ఎందుకంటే డబ్బులు కావాలి నాకు, కానీ క్వాలిటీ డబ్బులు కావాలి. ఏదో పడితే అది అవసరం, మనకు అవసరం లేదు, రైట్? సేమ్ ఇలాంటిది క్వశ్చన్ డిస్ప్లే చేస్తాం. 280 మీటర్ల పొడవైన రైలు, 280 మీటర్ల పొడవైన రైలు గంటకు 63 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ, గంటకు 63 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ రైలు కట్ట వెంబడి ఉన్న ఒక వ్యక్తిని ఎంత సమయంలో దాటను, రైలు కట్ట పక్కన ఉన్న ఒక వ్యక్తిని ఎంత సమయంలో దాటను. అక్కడ
స్తంభం అన్న ఇవ్వచ్చు, మనిషి అన్న ఇవ్వచ్చు, ఎవరిచ్చినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి. ఇప్పుడు ఏమడిగినాము? కాలము. కాలము ఇస్ ఈక్వల్ టు ఏం చెప్తున్నాము? దూరము బై వేగము. రైలు యొక్క దూరం ఎంత ఉంది? 280 మీటర్లు. దాని వేగం ఏం చెప్పినాము? 63. ఈ 63ని ఏం చేస్తున్నాము? మీటర్ పర్ సెకండ్కి మార్చుతున్నాము. మీటర్ పర్ సెకండ్కి మార్చాలంటే ఎంత? 5/10. వన్ మోర్ స్టెప్, 280/280 ఎట్లా రచ్చినాము? 63/63. అలా ఈ 5/18 పైకి వచ్చే వరకు ఎంత అవుతుంది మనకు? 18/5. ఒకసారి టేబుల్స్ చూడండి. 9 × 18 = 9 × 18 = 63. 7 × 7 = 24 = 28. నెక్స్ట్ వచ్చేసేసి 2 × 1 = 2 = 8 = 16 సెకండ్లు. ఎన్నున్నా మారుతున్నాయి, అలా ఈ విలువలు మారుతాయి, కానీ దాంట్లో కాన్సెప్ట్ మారు. ఇది సింపుల్ క్వశ్చన్, ఓకేనా? దీంట్లో ఒక 4 లెక్కలు, 4 మెథడ్స్ గట్టిగా ఉంటాయని చెప్పాము ముందలే. ఓకే, క్లియర్? ఫస్ట్ పాయింట్లో మనకు ఒకటి అయిపోయింది, ఎవరు? కాలం అయిపోయింది. కాలం తర్వాత ఎవరు? దూరం ఉంటుంది, వేగం ఉంటుంది. 3 పాయింట్స్ ఉంటాయి, 3 క్లియర్ చేసుకోవచ్చు. రైట్, దాంట్లో మనకు ఒక రైలు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఆగి ఉన్న ఒక మనిషిని 9 సెకండ్లలో దాటారు. అయితే రైలు పొడవు ఎంత? పొడవు అన్నా దూరము అన్నా 2 1. ఏం చెప్తున్నాము? పొడవు అన్నా దూరము అన్నా 2 1. దూరము ఇజ్ ఈక్వల్ టు కా ఇంటూ వే, అంటే ఏమన్నట్టు? కాలము ఇంటూ వేగము. కాలం ఎన్ని సెకండ్లు ఇచ్చినాము? 9 సెకండ్లు ఇచ్చినాము. కాలం ఎన్ని సెకండ్లు ఇచ్చినాము? 9 సెకండ్లు. రైలు వేగం ఏమన్నాము? 60 కిలోమీటర్ పర్ అవర్, గంటకు 60 కిలోమీటర్లు. ఇదేమో సెకండ్లుంది, ఇదేముంది? కిలోమీటర్ పర్ అవర్ ఉంది. కిలోమీటర్ పర్ అవర్ను దేనికి మారుస్తున్నాము? మీటర్ పర్ సెకండ్లకు మారుస్తున్నాము. మీటర్ పర్ సెకండ్లకు మార్చాలంటే ఎంత? 5/18. మీటర్ పర్ సెకండ్లకు మార్చాలంటే ఎంత? 5/18. నెక్స్ట్ 9 × 9 = 9, 9 × 2 = 18. 2 1 = 2 30 × 5 = 150 మీటర్. ఎంత దూరం ఉంటుంది మనకు? 150 మీటర్. రైలు పొడవు ఎంత? 150 మీటర్. దీని కొరకు మనకు సపరేట్ ఇంకొక లెక్క అవసరమా అంటే అవసరం లేదు. ఎందుకంటే మనం ముందే చెప్పాం, గట్టిగా ఉన్న దగ్గరనే 2 లెక్కలు చెప్దాము, లేదు బేసిక్లో ఉన్నప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్ బీట్లో ఎవరిని కనుక్కున్నాం? కాలం కనుక్కున్నాం. 2 పాయింట్ ఎవరిని చేసుకున్నాము? రైలు పొడవు అనుకున్నాం. 3 ఎవరిని అనుకుంటున్నాము? వేగం. క్వశ్చన్ డిస్ప్లేలో చూడండి. 200 మీటర్ల పొడవైన రైలు ఆగి ఉన్న ఒక మనిషిని 24 సెకండ్లలో దాటును. అయితే దాని వేగము కిలోమీటర్ పర్ అవర్లో ఎంత? వేగము ఇజ్ ఈక్వల్ టు ఎవరున్నారు మనకు? దూరము బై కాలం. దూరం అంటే ఎవరు? రైలు పొడవు. ఎంతుంది మనకు? 200 మీటర్లు. ఎన్ని సెకండ్లు పట్టింది మనకు? 24 సెకండ్లు. ఇంకొక బిట్ ఏమడియము? దాని వేగము కిలోమీటర్ పర్ అవర్లో. కిలోమీటర్ అంటే ఎవరు? 18/5. కిలోమీటర్ అంటే ఎంత మనకు? 18/5. కొటివేతలు చూడండి. 6 × 18 = 6/20. 6 × 18 = 6/20. నెక్స్ట్ 4 × 4 = 4×5 = 20. నెక్స్ట్ వచ్చేసేసి 5 × 5 = 5×10 ఎంత మనకు? 50. 10 × 3 అంటే ఎంత? 30 కిలోమీటర్ పర్ అవర్. రైలు వేగం ఎంత? 30 కిలోమీటర్ పర్ అవర్. మనము ఇంట్రడక్షన్లో మొత్తం 4 పాయింట్లు చెప్పాము. కంప్లీట్గా ఫస్ట్ పాయింట్ క్లియర్? ఫస్ట్ పాయింట్లో ఎన్ని రకాల ప్రశ్నలు చెప్పినాము? 3 రకాల ప్రశ్నలు చెప్పినాము. 1 కాలం కనుక్కున్నాము, 2 రైలు పొడవు కనుక్కున్నాము, 3 వేగం కనుక్కున్నాము. ఇప్పుడు దేనికి ఎంటర్ అవుతున్నాము? సెకండ్ పాయింట్లకి ఎంటర్ అవుతున్నాము. సెకండ్ పాయింట్లు ఎవరున్నారు? ఒక రైలు ఒక బ్రిడ్జిని దాటుతుంది. దాంట్లో ఎన్ని రకాల ప్రశ్నలు ఉంటాయి? 3 రకాల ప్రశ్నలు ఉంటాయి. రైలు బ్రిడ్జిని దాటడానికి ఎంత సమయం? రైలు పొడవు ఇస్తే బ్రిడ్జ్ పొడవు అనుకుంటాం, బ్రిడ్జ్ పొడవు ఇస్తే రైలు పొడవు అనుకుంటాం. మిక్సింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ విధంగా మనం స్టెప్ బై స్టెప్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్లో ఫస్ట్ మోడల్, ఫస్ట్ మోడల్ ఏమన్న కాలం ఉంటుంది, సెకండ్ మోడల్ పొడవు ఉంటుంది, 3 వేగం ఉంటుంది. ఒకవేళ మిక్సింగ్ ప్రాబ్లమ్స్ ఉంటే మిక్సింగ్ అంటే స్టాండర్డ్స్ పెరిగే కొద్దీ మారుతూ ఉంటుంది. రైట్, ఫస్ట్ మోడల్లో 360 మీటర్ల పొడవైన రైలు గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ 140 మీటర్ల పొడవైన ఒక బ్రిడ్జిని ఎంత సమయంలో దాటును?
140 మీటర్ల పొడవైన ఒక బ్రిడ్జిని ఎంత సమయంలో దాటును అన్నప్పుడు ఎవరు మనకు కాలం, దాటును అన్నప్పుడు ఎవరు కాలం. కాలము ఇజ్ ఈక్వల్ టు ఎవరున్నారండి మనకు, దూరము బై వేగం. రైలు పొడవు ఎంతుంది 360, బ్రిడ్జి పొడవు ఎంతుంది మనకు 140, అది ఎంత వేగంతో పోతుంది 45 కిలోమీటర్ పర్. ఎందుకంటే కాలము ఇజ్ ఈక్వల్ టు ఎవరు, దూరం. ఒక రైలు ఒక బ్రిడ్జిని దాటిందంటే తప్పకుండా రైలు పొడవు ఉండాలి, ఇంకెవరు ఉండాలి, బ్రిడ్జి పొడవు ఉండాలి. ఇక్కడ కిలోమీటర్ పర్ అవర్ను దేలకు మారుస్తున్నామండి మనకు, మీటర్ పర్ సెకండ్ మారుస్తాం. కిలోమీటర్ పర్ అవర్ దేల మారుస్తున్నాము, మీటర్ పర్ సెకండ్ మారుస్తాం. మీటర్ పర్ సెకండ్ మార్చాలంటే 5/18. 360 + 140 ఎంత, 500/45 × 18/5. ఎందుకు ఈ 5/18 పైకి వచ్చే వరకు ఎంత, 18. మనకు ఏ ఎక్కం ఫేమస్, 5 ఎక్కం, 5 1/500. నెక్స్ట్ 9 2 18, 9 5 = 45, 9 2 18, 9 5. నెక్స్ట్ వచ్చేసి 5 1/500, 20 × 2 అంటే ఎన్ని సెకండ్లు, 40 సెకండ్లు పట్టును. ఎన్ని సెకండ్లు పట్టును మనకు, 40 సెకండ్లు పట్టును. ఎక్కడ లేదండి ఫస్ట్ లాస్ట్ బిట్ పాయింట్కు దీనికి ఏం తేడా వచ్చిందంటే, అప్పుడు కాలం అనుకున్నప్పుడు ఓన్లీ రైలు పొడవే తీసుకునే వాళ్ళము, ఇక్కడ మనకు బ్రిడ్జ్ పొడవ వచ్చింది కాబట్టి కంపల్సరీ బ్రిడ్జ్ పొడవ తీసుకోవాలి. ఓకే, క్లియరా? ఓకే, ఈ మోడల్లో మామూలుగా మనం ఎక్కడైనా చేసుకోవచ్చు. అయితే కొన్ని కొన్ని వైవిధ్యాలు అంటే స్టూడెంట్ యొక్క ఏది నాడిని పట్టుకోవడం, అంటే ఈయన దగ్గర వర్త్ ఉందా లేదా అని తెలుసుకోవడం కొరకు ఈ క్వశ్చన్లను కూడా మనం ఏమడుగుతున్నాడు, ఏంది ఇండైరెక్ట్గా అడుగుతుంది. క్వశ్చన్ డిస్ప్లే చేస్తున్నాం చూడండి. 3.5 కిలోమీటర్ల పొడవైన రైలు గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ 1/4 కిలోమీటర్ల పొడవైన ప్లాట్ఫామును ఎంత సమయంలో దాటును, 1/4 కిలోమీటర్ల పొడవైన ప్లాట్ఫామును ఎంత సమయంలో దాటును. అయితే ఆస్పిరెంట్ ఎగ్జామ్ రాసే అభ్యర్థి ఏంటంటే 3.5 కిలోమీటర్ల చెరకు కన్ఫ్యూజ్ అవుతాడు. నేను కన్ఫ్యూజ్ కావద్దు అని చెప్తాను. ఎందుకు కన్ఫ్యూజ్ కావద్దు అని చెప్తానంటే, మనం ఎంతసేపు ఉన్న రైళ్ల మీటర్లు సెకండ్లే చెప్పొస్తాం, కిలోమీటర్ల ప్రస్తావన లేదు. ఇప్పుడు ఒకసారి చూడండి, నిన్ను అడిగిండు ఎవరిని అడిగిండు, కాలం అడిగిండు. ఈ కాలంలో మనకు ఎవరు ఉంటారు, మనకు రైలు పొడవు ఉంటుంది, ఇంకొకరు ఎవరు, ప్లాట్ఫామ్ పొడవు. రైలు పొడవు ఎంత అన్నాము, 3.5 కిలోమీటర్లు, అంటే ఎంత, 3500 మీటర్లు. లాజికల్గా వాడుతున్నాం, 3.5 కిలోమీటర్లు అంటే ఎంత, 3500. లెక్కలే ఇయ్యలే, 3.5 కిలోమీటర్లు ఏం చేసిన, మీటర్లకు మార్చిన. ఇంకొకటి ఏంది, 1/4 కిలోమీటర్ల పొడవైన ఫ్లాట్, 1/4 అంటే ఎంత, 250. ఎంత వేగం తొడవుతుంది, 75 కిలోమీటర్ పర్ అవర్, 75 కిలోమీటర్ గంట కన్నాము. ఈ కిలోమీటర్ పర్ అవర్ను దేనికి మారుస్తున్నాము, మీటర్ పర్ సెకండ్కు మారుస్తున్నాము. మీటర్ పర్ సెకండ్కు మార్చాలంటే ఎంత, 5/18. ఒక్కసారి కూడితే 3500 + 250 ఎంత, 3750 / 75 × ఈ 5/18 పైకి వచ్చే వరకు ఎంత, 18/5. ఇప్పుడు మన కింద హారంలో ఒకటి 75 ఉంది, ఇంకొక ఆయన ఎవరున్నారు, 5. ఈ రెండింటిలో మనం ఏ ఎక్కం ఫేమస్, 5 ఎక్కం ఫేమస్. 5 తొడగొట్టేస్తే 5 ఎక్కం 5, 5 ఎంత 35. 37 × 35 పోతే ఎంత, 2 5, 5 5 = 20, రైట్? 75 1/75 10 × 18 అంట, 180 సెకండ్లు. ఒకవేళ 180 సెకండ్లు లేకపోతే వీని ప్లేస్లో ఏం రాస్తాడు, 3 నిమిషాలు. అంతేనా, 180 సెకండ్లు లేకపోతే ఏం రాస్తాడు, 3 నిమిషాలు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మనం ఇవి డైరెక్ట్ విలువలు ఇవ్వలేదు, కిలోమీటర్లు ఇచ్చాము, దాన్ని దేలా మార్చుకుంటున్నాము, మీటర్లకు మార్చు. క్లియర్? దీంట్లో కాలం అయిపోయింది, ఇప్పుడు పొడవులు అనుకుందాం, ఎట్లెట్లా ఉంది పొడవులు అనేది. క్వశ్చన్ డిస్ప్లే చేస్తున్నాం. 130 మీటర్ల పొడవైన రైలు గంటకు 72 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఒక బ్రిడ్జిని 30 సెకండ్లలో దాటెను, అయితే బ్రిడ్జి పొడవు ఎంత, ఓకేనా? నేనేమంటున్నానంటే, అందరికీ మనకు నాన్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి చెప్పేదాలు ఏంటంటే, సబ్జెక్టును జాగ్రత్తగా కూర్చోబెట్టుకోండి, దాన్ని బట్టి మనం ఫాలో. అతడు నిన్ను ఏమిచ్చాడు, ఏమడిగాడు, ఏమడిగాడండి, బ్రిడ్జి పొడవు. పొడవు అంటే ఏం చెప్పినాము,
దూరము. పొడవు అంటే ఎవరు మనకు? దూరము. దూరము ఈజ్ ఈక్వల్ టు ఎవరు ఉన్నారు? కాలము ఇంటూ వేగము. కావే అంటే అన్నట్టు కాలము ఇంటూ వేగము. కాలం ఎంత ఇచ్చినము? 30 సెకండ్లు. వేగం ఎంత ఇచ్చినము? 72 కిలోమీటర్ పర్ అవరు. ఈ కిలోమీటర్ పర్ అవర్ను దేనికి మార్చినా? మీటర్ పర్ సెకండ్లకు మార్చిన. ఎందుకు మార్చిన? ఇక్కడ సెకండ్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఏం చేసిన? సెకండ్లకు మార్చిన. కొట్టివేతలు వేస్తే 18 × 18 = 18, 14 ఎంత మనకు? 72. 4 × 5 ఎంత? 20. ఇక్కడ ఉంది 30 × 20 అంటే ఎంత వస్తుంది మనకు? 600. ఈ 600 ఎవరెవరు ఉన్నారు? రైలు పొడవు ఉంది ప్లస్ ప్లాట్ఫామ్ పొడవు, బ్రిడ్జ్ పొడవు ఉంది. ఆల్రెడీ రైలు పొడవు ఎంత ఇచ్చినాము? 130 ఇచ్చినాము. 0లకెళ్ళి 0 పోతే ఎంత? 0. ఇక్కడ 10లకెళ్ళి 3 పోతే ఎంత? 7. 5లకెళ్ళి 1 పోతే ఎంత? 4. అప్పుడు బ్రిడ్జ్ పొడవు ఎంత? 470 మీటర్. ఏం క్లారిఫికేషన్? అతడు నిన్ను ఏమడిగిండు? బ్రిడ్జ్ పొడవు ఎంత? బైహార్డ్ చేయకండి నాన్ మ్యాథమెటిక్స్లు. బ్రిడ్జ్ పొడవు అన్న పొడవు అన్న 2 1. పొడవు ఇజ్ ఈక్వల్ టు దూరము ఇజ్ ఈక్వల్ టు కాలము ఇంటూ వేగం. మిగిలింది ఈ 30 అతను ఇచ్చాడు, 72. నేను 5/18 ఎందుకు రాసానంటే కిలోమీటర్ పర్ అవర్ను దేన మార్చిన? మీటర్ పర్ సెకండ్ మార్చిన. క్లియర్? ఇప్పుడు ఎవరిని ఇచ్చినాం? రైలు పొడవు ఇచ్చాం. ఎవరిని ఫైండ్ అవుట్ చేసినాం? బ్రిడ్జ్ పొడవు ఫైండ్. ఇప్పుడు ఏమి చేస్తాము? బ్రిడ్జ్ పొడవు ఇస్తాము. ఎవరిని ఫైండ్ అవుట్ చేస్తాము? రైలు పొడవు. అంటే డిఫరెంట్ యాంగిల్ అడుగుతాం, రైట్? ఒక రైలు గంటకు 72 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ 250 మీటర్ల పొడవైన ప్లాట్ఫామ్ను 26 సెకండ్లలో దాటెను. అయితే రైలు పొడవు ఎంత? నేనేమంటున్నా ఆస్పిరెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటానికి, మనకేమిచ్చాడు ఆయన? మనం ఏమడుగుతున్నాడు? మనకి ఇచ్చింది ఏంది? అడుగుతున్నది ఎవరు? రైలు పొడవు. పొడవు అన్న దూరము అన్న 2 1. దూరము ఇజ్ ఈక్వల్ టు కాలము ఇంటూ వేగం. కాలం ఎన్ని సెకండ్లు ఇచ్చినాము? 26 సెకండ్లు ఇచ్చిన. వేగం ఎంత ఇచ్చిన మనము? గంటకు 72. ఈ 72 కిలోమీటర్ పర్ అవర్ను దేని మారుస్తున్నాము? మీటర్ పర్ సెకండ్. ఏం లేదండి, అన్ని కామన్గా వస్తుంటాయి మనకు. కొంచెం జాగ్రత్తగా 18 × 18 = 14 ఎంత మనకు? 72. 1 మోర్ స్టెప్. 26 × 4 × 5 ఎంత? 20 = 26 × 2 = 52. అంటే ఫస్ట్ ఆన్సర్ ఎవరుంటారు? 520. నువ్వు ఆవేశపడి పెట్టినావు అనుకో, 1/3 నెగిటివ్ అవుతుంది రైల్వే వాళ్ళకైతే. మిగిలిన వాళ్ళకైతే వాళ్ళ సంతోషం. కానీ ఒక రైలు ఒక బ్రిడ్జిని దాటిందంటే తప్పకుండా ఎవరెవరు పొడవు ఉంటుంది? రైలు పొడవు ఉంటుంది మరియు బ్రిడ్జ్ పొడవు ఉంటుంది. దీంట్లోకి వెళ్ళి రైలు పొడవు మనం ఎంత ఇచ్చినాము? 250 మీటర్లు. రైలు కాదు, ప్లాట్ఫామ్ పొడవు ఎంత ఇచ్చినాము? 250 మీటర్లు. తీసేస్తే ఎంత? రైలు పొడవు 270 మీటర్. ఓకేనా? సేమ్ బిట్టు. కాకపోతే ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి. ఒక రైలు ఒక బ్రిడ్జిని కానీ ఒక ప్లాట్ఫామ్ను దాటిందంటే తన పొడవును తాను దాటుకుంటూ రైలు పొడవును దాటినట్లు. ఇందులో 2 మమేకమై ఉంటాయి కాబట్టి దాంట్లో మనకు ఆల్రెడీ లెక్కలు ఇచ్చిన 250 తీసేస్తే 270. స్టూడెంట్స్, మనము ప్రీవియస్ మోడల్లో రైలు పొడవు ఇచ్చి బ్రిడ్జ్ పొడవు అంటాం, లేదంటే బ్రిడ్జ్ పొడవు ఇచ్చి రైలు. అయితే అప్పుడప్పుడు లాజిక్ ఏం చేస్తాడంటే 2 ఇవ్వడు, రిలేషన్స్ ఇస్తాడు. 2 ఇవ్వడు, ఏమిస్తాడు? రిలేషన్. అసలాంటి క్వశ్చన్స్ డిస్ప్లే చేస్తున్నాము. ఒక గూడ్స్ రైలు గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ తన పొడవుకు సమాన పొడవు కలిగిన ఒక ప్లాట్ఫామ్ను 1 నిమిషంలో దాటెను. అయితే గూడ్స్ రైలు పొడవు ఎంత? ఇది ప్రశ్న ఇచ్చాడు. నేనేం చెప్పుకొస్తున్నాను, నాన్ మ్యాథమెటిక్స్ వాళ్ళను మనం ఎంకరేజ్ చేస్తున్నాము. మీరు బైహార్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఉన్న సబ్జెక్టులలో అన్నింటికంటే ఉత్తమమైన సబ్జెక్ట్ ఎవరు? బిట్ టు బిట్ మనం చదువుకుంటే ఆటోమేటిక్గా ఈజీ ఉంది. నిన్ను ఇప్పుడు అడిగిండు ఏమడిగిండు? గూడ్స్ రైలు పొడవు. పొడవు అంటే ఎవరండి మనకు? దూరము. దూరము ఈజ్ ఈక్వల్ టు ఎవరు ఉన్నారు? కాలము ఇంటూ వేగం. ఇక్కడ ఏమిచ్చాము? 1 నిమిషం. మళ్ళీ వచ్చింది ప్రస్తావన, అసలు నిమిషాల పద్ధతి మన దగ్గరనే లేదు. 1 నిమిషానికి ఎన్ని సెకండ్లు? 60 సెకండ్.
రైట్? ఒక నిమిషానికి ఎన్ని సెకండ్లు? 60. రైలు వేగం ఎంత ఉంది? 90 కిలోమీటర్ పర్ అవర్. మనమే ఇచ్చినాం గంటకి ఎంత అవుతుంది? 90. ఈ కిలోమీటర్ పర్ అవర్ను దేనికి మారుస్తున్నామండి? మీటర్ పర్ సెకండ్కి మార్చాలి. మీటర్ పర్ సెకండ్కి మార్చాలంటే ఎంత? 5/18. ఎంతలో అవుతుంది? 18 × 18 = 18. 5 ఎంత? 90. 6 × 5 = 30. 30 × 5 = 150. 0 ఉంది కాబట్టి మొత్తం ఎంత? ఈ 1500లో ఎవరెవరు ఉన్నారు? రైలు పొడవు ఉంది ప్లస్ ప్లాట్ఫామ్ పొడవు ఉంది. అవి రెండు కూడా ఏమున్నాయి? సమానంగా ఉన్నాయి. కాబట్టి గూడ్స్ రైలు పొడవు అడిగిన 750 మీటర్లే, ప్లాట్ఫామ్ పొడవు అడిగిన 750. కానీ అప్పుడప్పుడు ఏమంటాడు, గూడ్స్ రైలు ప్లాట్ఫామ్ కంటే రెట్టింపు ఉంది అని అనుకో. అప్పుడు ఇక్కడ ఏం తీసుకుంటాము? ప్లాట్ఫామ్ ఒక భాగం అయితే గూడ్స్ రైలు రెండు భాగాలు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా అక్కడ ఉన్న లింక్ను బట్టి, మనం ఇంకో లెక్క చెప్పట్లేదు దీనికి, ఓకేనా? గూడ్స్ రైలు పొడవు ప్లాట్ఫామ్ పొడవు రెట్టింపు అంటే అక్కడ ఏం తీసుకుంటాము? లేదంటే గూడ్స్ రైలు పొడవు ప్లాట్ఫామ్ పొడవుకు 3 రెట్లు అంటే అప్పుడు ఏం తీసుకుంటాము? 4. అట్లా అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి మనం ఫ్రేమ్ చేసుకోండి, ఓకేనా? రైట్, ఓకే.